హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో దుబాయ్ని విడిచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. సో మనం ఏ దేశంలో చవక ఉంటే ఆ సామాన్లు కొనుక్కుంటాం. దుబాయ్ వస్తే దుబాయ్లో చవకైనవి బంగారం ఒకటి, ఎలక్ట్రానిక్స్. బంగారంతో మనకి ఎలాగో పని లేదు కాబట్టి ఎలక్ట్రానిక్స్తో పని ఉంది. సో మన దగ్గర ఇక్కడ మీ అందరికీ తెలుసు బర్దుబాయ్ చాలా చీప్గానే ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనేది. లాస్ట్ టైం ఎలాగో వచ్చి కొన్నాం, లాస్ట్ ఇదే టైంకి ఎలక్ట్రానిక్ వచ్చి ఒక 5 లక్షలు కొన్నాం. ఈసారి కూడా మనం ఏమేమి కొనబోతున్నాం చూద్దాం. మీరు చూద్దాం, అస్త్రశస్త్రాలన్నీ చాలా కొనబోతున్నాను, కెమెరాలు, గోపురాలు, డ్రోన్లు అవన్నీ. సో వెళ్ళి మనం కొనుక్కొని అయితే ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బర్దుబాయ్ ఏంటంటే అండి, ఎలక్ట్రానిక్స్ మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ముందు ఎలక్ట్రానిక్స్ అన్నీ చెక్ చేసామన్నమాట. ఏది ఆన్లైన్లో చెక్ చేశాను, తర్వాత షాప్స్లో కూడా చెక్ చేశాను. ఏది పెద్ద పెద్ద షాప్లో, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్లో చెక్ చేశాను. అన్ని ప్రైస్లు ఉంచుకున్నాను. సో ఇక్కడ ఇది హోల్సేల్ అనమాట, కొంచెం ట్యాక్స్లు అవి తగ్గించి ఉంటాయి. సో అక్కడికి వచ్చాను, చూశారు కదా షాప్స్ అన్నీ చూశారు కదా. సో వెళ్ళి మనం ఎప్పుడు కొంటాం కదా, ముందు ఆ దగ్గర అడుగుదాం ప్రైసెస్. ఆ తర్వాత ఆ ప్రైస్లో చూసుకొని మిగతా షాప్లో కంపేర్ చేసి ఏమో గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. సో వీడు కూడా మనల్ని మోసం చేసేస్తే. సో అరే దాదా, అది అరే బాబా కదా, గంబాలా అది ఇది వచ్చారు. సో తీసేసుకుందాం. ఓకే, నువ్వు శ్రీలంక నుంచి వచ్చావా? అదే ఇండియా నుంచి. ఇది చదువుతున్నాడు కదా ఇక్కడ. కాదు కాదు, ఈ అబ్బాయి ఎవరో తెలుసా అండి? మన శ్రీలంకలో వ్లాగ్ చేస్తారు కదా శ్రీకర్, వాళ్ళ తమ్ముడు అండి. ఇక్కడ చదువుకుంటున్నాడు. ఇక్కడ ఉంటావా? నా వీడియోలు చూసావు కదా, చూసావా ప్రమోషన్? తూ కమ్ దినై పడేగా మీరు చూస్తున్నారు కదా అండి. ప్రమో నేను ఇది చే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నాకు తగ్గించాడు. నన్ను చూసి చాలా మంది వచ్చారు దగ్గర. ఒక కోటి ఏ కోటి బిజినెస్కి ఇస్తానా మేడం వీడియోకి? బా గియా గియా కియా గియా గియా కియా అసలే మొదలు కియా ఏ ప్రూఫ్ అది. హైదరాబాద్ మే బహుత్ ఫేమస్ హో గయా బోల్తే తెలుగు సిగ్నల్ పడే కదా, మలయాళీ చూడదే. టీకే, యాక్చువల్గా ఇదేంటంటే Insta360 Go అండి, అంటే Go 2 అయినా. ఇదేంటి అంటే ఇంతే ఉంటుంది. నేను కొంచెం కొన్ని లొకేషన్స్ని నీట్గా తీయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఎంత ఉంది ఇదిగో, ఎంత బుజ్జిది ఉంది ఇదిగోండి. ఇలా పెట్టేసుకొని వెళ్ళిపో చేపడు అడిగినట్టు ఉండడు కదా, నీట్గా మనం రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒకటి తీసుకుంటున్నాను. ఇదొకటిని ఇంకా మ్యాగ్నెట్ అదొకటి. సోనీ ZV-1 మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. పాతది పోయింది, పాతది రిపేర్ చేస్తే ఎంత అంటున్నారంటే 1500 అంటున్నారు, అంటే 30,000 అడుగుతున్నారు. కొత్తది 45,000 ఉంది. 10,000 పోతే పోయింది, కొత్తదే తీసేసుకుంటాను, మళ్ళీ అది పని చేయదు సరిగ్గా. తర్వాత చోట గింబల్ లేదు, గింబల్ ఓస్మా డిజే ఓస్మా కదా ఎక్బా ఓస్మా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఏ ఓనే చోటు పాకెట్ వాళ్ళ ఇది తీసుకుందాం అనుకున్నాను. ఇది ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనకి స్టెబిలైజేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. కాకపోతే Pocket 3 వస్తుంది అన్నారు. ఇంక Pocket 3 వచ్చేటప్పుడు ఇది ఎందుకని చెప్పి నేను ఇది వదిలేశాను. సో ఇప్పుడు నేను తీసుకోబోతున్నాను ఇది కెమెరా, తర్వాత Insta360 ఎక్బార్ ఓపెన్ కన్నా Insta360 ఒకసారి మనం తీసేసుకుంటే సరిపోతుంది. నేను కనబడుతున్నాను కదా. Insta360 RS అనేది సూపర్, ఇంకా తిరిగి చూసుకోకలేదు. అమెజాన్ ప్రైస్ మీద అన్నిటిలోనే తక్కువ ఉన్నాయిలేండి. 400-500 దిరాములు తగ్గించే ఇచ్చారు. తగ్గించి ఇచ్చారు. అదిగో ఇదిగోండి, ఇదంతా సెట్టింగ్ అనమాట. చాలా బాగుంటుంది మనకి 360 కెమెరా మొత్తం, బ్యాటరీ కనెక్షను. తర్వాత ఇది ఒక కెమెరా. ఇది నార్మల్ గోప్రో కింద వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు. 10 కొనాల్సిన అవసరం లేదు. ఇదైనా పెట్టుకోవచ్చు, ఇదైనా పెట్టుకోవచ్చు. అర్థమైందా? అన్బాక్సింగ్లో చూపిస్తానులేండి. ఓకే, దట్ మొత్తానికైతే మన షాపింగ్ దుబాయ్లో అయిపోయింది, ఎలక్ట్రానిక్ షాపింగ్. అందరూ దుబాయ్ వస్తే బంగారాలు అవి కొంటారు, కానీ నాకు బంగారం ఇష్టం ఉండదు కాబట్టి ఎలక్ట్రానిక్స్ అయితే కొన్నాను.
మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కొన్నివేం కదా, ఇందులో ఒక నాలుగైతే కొన్నవి, అవి ఏవో చూపిస్తాను. ఫస్ట్ Insta360 RS, ఇది కొన్నాను. ఇది ఇండియాలోని 50,000 ఉంది, ఇక్కడైతే 40,000 ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు, బ్రాండ్ న్యూ. సో ఈ Insta360 RS ఏంటంటే వన్ లేటెస్ట్ వెర్షన్ అండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చాలా హై, అంటే న్యూ వెర్షన్ అన్న చెప్పాలి. మనకి గోప్రో ఉంటుంది, 360 కెమెరా కూడా ఉంటుంది. ఇదో ఇలాగ మొక్కలు మొక్కలు ఉంటాయి, గోప్రోలాగా ఉండదన్నమాట. సో మనకి ఇదిగో అన్బాక్సింగ్ ఇప్పుడే చేసేస్తున్నాను అన్నీని, మళ్ళీ దీనికి ఒక వీడియో అన్నీ ఇంకా తలనొప్పి మనకి. ఇంకో అదిగో అన్బాక్సింగ్ టప్ టప్ టప్, ఇదిగో ఇలా పెట్టేసుకొని మనకి ఇది గోప్రో కింద వాడుకోవచ్చు. లేదు అంటే ఇది తీసేసుకొని, సో ఇలా తీసేసుకొని ఇదిగో ఏది ఏ మొక్క ఆ మొక్క చేసేసుకొని మళ్ళీ ఇది మనకి 360 కెమెరా ఉంది కదా, సో 360 కెమెరా ఇలా పెట్టేసుకొని, సో ఇది మళ్ళీ ఏది అదిగో 360 కెమెరా గోప్రో అవుతుంది. 360 కెమెరా కొంచెం యాంగిల్స్ బాగుంటున్నాయి ఈ మధ్యన, అందరూ అంటున్నారు బాగుంటుంది 360 కెమెరా ఉంటే లొకేషన్స్లో బాగుంటుందని. ఒకేసారి డ్రోన్ లేనప్పుడు ఇదే కవర్ చేస్తుంది. సో ఈ గోప్రో దీనికోసం ఈ స్టిక్ కొన్నాను. ఈ స్టిక్ ఏంటంటే ఇన్విజిబుల్ స్టిక్ అంటారు. స్టిక్ అంటే మనకి స్టిక్ ఉన్నట్లు కనబడదు, అదో మనకి వేరేగా ఉంటుంది అన్నమాట. ఇన్విజిబుల్ స్టిక్ అనేసి ఇది ఇదిగోండి, ఇన్విజిబుల్ స్టిక్ ఇది ఉండాలి. ఇది ఉంటే మనకి స్టిక్ ఉన్నట్లు మనకి 360 కెమెరా కనబడదు, గోప్రో డ్రోన్ వ్యూ వస్తుంది. ఇదో ఇదొకటి తీసుకున్నాను, మనకి బాగుంటుంది. ఇది లేటెస్ట్ వెర్షను అండ్ బ్రాండ్ న్యూ కూడా ఇండియాలోని చూసుకుంటే. అండ్ యాక్చువల్గా గోప్రో 9 నా దగ్గర ఉంది, గోప్రో 10 తీసుకుందాం అనుకున్నాను. ఇంకెందుకు 11, ఇంకో 1 మంత్లో వస్తుంది. 11 వచ్చేసరికి ఇంకా 10 ఎందుకు? ఐఫోన్ 13 ప్రో తీసుకుందాం అనుకున్నాను, ఇంకో 1 మంత్లో 14 వస్తున్నప్పుడు ఇదెందుకు? ఇంకా Insta360 తీసుకుందాం అనుకున్నాను, అది నెక్స్ట్ మంత్ అన్ని కొత్త అప్డేట్, ఇంకో 1 మంత్లో అన్నీ వస్తున్నాయి. సో మనం ఆఫ్రికాయే కాబట్టి, ఆఫ్రికా కొన్ని ప్లేసెస్ అడ్వెంచరస్ కాబట్టి యాక్షన్ కెమెరాలతోనే ఉంటుంది. సోనీ ZV-1 కూడా కొందాం అను, రిపేర్ చేద్దాం అనుకున్నాను. రిపేర్ చేస్తే అంతే అవుతుంది, కొత్తది కొనుగా అంత అవుతుంది. కానీ నాకు ఎంత పెట్టుబడి పెట్టడం ఇష్టం లేదు సోనీకి. అప్పుడు వచ్చాక ఆఫ్రికా వెళ్ళి రిటర్న్ వచ్చాక మంచి ఎక్కువ ఇదైతే లెన్స్ది అయితే తీసుకుంటాను, కాస్ట్లీది. ఎందుకంటే కొంచెం మనం బాగా కనబడతాయి లొకేషన్స్ అవిని. ఎందుకంటే ఇంత డబ్బులు వేస్ట్ చేసేస్తున్నారు, దాచుకోవచ్చు కదా అంటే చూడండి. ఏదైనా మీకు ప్రపంచాన్ని ఇంకా అందంగా చూపి, ఇప్పుడు ఎన్ని కెమెరాలు ఉన్నా అంటే ఇంకా ఎక్కువ అందంగా చూపించడానికి మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బుజ్జిది కొనుక్కున్నాను. ఈ బుజ్జిది ఇండియాలోని మనకి 30,000 కనబడుతుంది, ఇక్కడ మనకి 22,000కి వచ్చింది, 8,000. అంటే ఇండియాకి ఇక్కడికి మనకి తక్కువే ఉంటుందండి ప్రైస్. సో ఈ Insta360 ఏంటంటే దీని స్పెషాలిటీ ఉందండి. స్పెషాలిటీ ఏంటంటే ఇది కెమెరా అంత చూసారా, లిల్లీ పిట్ కన్నా నా చిన్న ఫింగర్ అంత ఉంది, చెట్టింగి వేలు అంత ఉంది. ఇది ఏంటంటే దీన్ని ఇప్పుడు మెల్ల గల్లా కింద వేసుకోవచ్చు. మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఏదో చెప్తాను. ఇదిగో ఇదిగోండి, ఇది చాలా చిన్నదండి, ఇంతే ఉంటుంది. ఇదిగోండి, ఇందులో ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. మీరు చూసుకుంటే ఎంత ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. సో దీనికి మళ్ళీ ట్రైపాడ్, ట్రైపాడ్ అంటే ఇది ఇదిగో ఇంత ట్రైపాడ్, ఇదిగో బుజ్జిది భలే ఉంది కదా, అయ్యి కదా చిన్నది. ఇలా వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎవరికి కనబడదు మనం లాక్ చేస్తున్నట్లు. దీంట్లో ఛార్జింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కాకపోతే మనకి అది అదొద్దు. దీని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏది ఇదిగో, ఇది మనకు కావాల్సింది, ఇది ఏది ఇదిగో ఇది మెల్ల వేసుకొని మెల్లది అదేంటి మెల్లది పెద్దది ఇవ్వాలి కదా గోసుగారు. స్పెషాలిటీ ఏంటంటే మనం మెల్లని ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇది లోపల పెట్టేసుకొని, లేదంటే ఇదిగో ఇదిగో కెమెరా ఏదో లాకెట్ అనుకుంటారు, లాకెట్ అనుకుంటారు, మనకి రికార్డ్ అయిపోద్ది, మన పని మనకి అయిపోతుంది. హ్యాపీగా మనం మంచి లొకేషన్స్ని కొన్ని కొన్ని సీన్స్ని టెన్షన్ ఏమి ఉండదు, మనకి లాకెట్ లాగా ఉంటుంది. లేదు అంటే ఇంకెక్కడైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇదిగో
మ్యాగ్నెటిక్ కాబట్టి బాగుందే, మంచి లొకేషన్స్ తీయచ్చు. కొన్ని కొన్ని స్టార్ట్ యాక్షన్ కెమెరా కాకుండా రియాలిటీ సిచ్యువేషన్స్ మనకైతే కనబడతాయి. ఇది కొంచెం అప్డేట్గా ఉంది, న్యూ వెర్షన్ కాబట్టి మనకి బాగా పనిచేస్తుంది. చాలా విలువైన మనకి ఇది అనమాట. అవును, చెప్పడం మర్చిపోయాను, రైబాన్ గ్లాస్ ఇచ్చాడు. నేను చాలా కొంటున్నాను కదా, గిఫ్ట్ ఇచ్చారులేండి, ఆ దగ్గర ఉన్నదిలేండి ఒకటి ఇచ్చారు, ద థ్యాంక్ యూ భయ్యా అని చెప్పేసి ఆడు ఇచ్చారు మనకి గ్రీన్ కలరే. నేను కొనుక్కుందామని వెళ్ళాను, కాకపోతే ఏ వద్దులే భయ్యా అన్నాడు. తర్వాత ఇంకేది బ్రాండ్ న్యూ అంటే ఇంకేముంది, ఇది ఈ గొట్టం ఏంటంటే ఐఫోను ఇప్పటి వరకు గోప్రోకి మనకి ఇది రాలేదు. ఇదేంటంటే సూపర్, ఎందుకంటే నేను ఇలాంటి వాటి కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదేంటంటే నువ్వు గోప్రోది ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టేసుకుంటే వాటర్ ప్రూఫ్, ఆటోమేటిక్గా పవర్ బ్యాంక్ టైప్ అనమాట గోప్రోకి. సో మనకి గోప్రోకి ట్రైపాడ్ ఉన్నట్లు ఉంటుంది, పవర్ బ్యాంక్ ఉన్నట్లు ఉంటుంది, మూడు విధాలుగా పనిచేస్తుంది. ఇది ఇది 10,000 అనమాట. అయినా నేను ఎందుకు తీసుకున్నానంటే గోప్రోకి ఇవన్నిటికి, ఇప్పుడు నేను కొన్న సో ఈ దీనికి వీఅన్నిటికి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకోటి ఉపయోగపడింది ఏంటి అంటే ఇగో ఇది. ఇది ఏంటంటే ఇప్పుడు నేను టాంజానియాలోని నేషనల్ పార్క్స్కి వెళ్తాను. నేషనల్ పార్క్కి వెళ్ళేటప్పుడు మనకి ఈ సింహాలు పులులు కరిసేస్తాయి కెమెరా ఎడితే, చెయ్యి ఎక్కదీసేస్తాయి. అదే కనుక అక్కడ కార్లకి ఇది పెట్టేసి ఇలాగా ఇలా బిక్ చేసేసి ఇది లేపేసి గోప్రేకర్ అంటించామంటే కార్ పని వెళ్తుంది. ఒకళ్ళు జంతువులు వచ్చి కడడానికి ట్రై చేసినా అవి రావు, గట్టిగా ఉంటాయి. ఒకళ్ళు గట్టిగా కడడానికి ట్రై చేసినా మనం కుట్టేసరికి పారిపోతాయి. సో ఆ విధంగా మంచి లొకేషన్ అయితే మనం కార్ బిహైండ్ కార్ వెనకాతల జంతువులకి దగ్గరగా మనం క్లోజప్లో ఎలాగో గోప్రో, మూడు గోప్రోలు ఉన్నాయి కదా నా దగ్గర, చిన్న గోప్రో ఒకటి ఉంది, పెద్ద గోప్రో ఉంది, గోప్రో నేను ఇది ఒకటి. సో ఎంత వర్కౌట్ అవుతాయి. సో దీనివల్ల ఉపయోగం అయితే అది గొట్టాలకు కానీ పెద్ద పెద్ద చెట్లకు కానీ మనం పెద్దది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, చేసి ఇలా పెట్టేయచ్చు. ఇదిగో ఈ మాత్రం సైజ్ ఏదైనా మనకు ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగమైనది, అందుకే తీసుకున్నాను. ఎందుకంటే టైటన్ అమెజాన్ ట్రిప్లోని ఆ పడవలో వచ్చేటప్పుడు దీనికోసం చూశాను ఎలాంటిది ఉంటే బాగుందని, దానికి దొరకలేదు. కానీ తర్వాత ఇంకోటి ఇంకో ఉపయోగం ఏంటంటే పవర్ బ్యాంక్ 20,000 mAh, ఇది ఒకటి తీసుకున్నాను. ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేద్దామండి. అదిగా ఎనర్జెటిక్ అని చెప్పి బ్యాటరీల కంపెనీ అనమాట. 20,000 mAh అంటే ఒక గోప్రోని ఒక ఫోన్ని ఒక కెమెరాని ఈ కెమెరా మొత్తం నాలుగుని మనం ఎట్ ఏ టైం ల్యాప్టాప్కి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఎంత తీసుకున్నారు, 150 అంటే 3,000 తీసుకున్నాడు. బాగుంది, ఆఫర్ ఉన్నదని తీసుకున్నాను. ఇంకా ఇంకేది యా ఇది ఒకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఒకటి. ఇది ఏంటంటే నేను ఎడిటింగ్ హాస్టల్లో చేసేటప్పుడు నా దగ్గర హెడ్ఫోన్స్ పెట్టుకొని చేయడం అవసరం ఉన్నది. అండ్ లైవ్లో మాట్లాడేటప్పుడు ఆ 100 రూపాయల హెడ్ఫోను మీకు లైవ్ కండక్ట్ చేసేటప్పుడు 9 గంటలు 8 గంటలు మాట్లాడేటప్పుడు ఆ హెడ్ఫోన్స్ మనకి నోట్లోకి వచ్చి కిచకిచ సౌండ్ వచ్చేస్తుంది, బాగా వినబడట్లేదు. సో అందుకే ఒక ఇయర్ పోడ్స్ తీసుకొని లైవ్లు కండక్ట్ చేయడానికి మనకి బాగుంటుంది. సో అందుకే తీసుకున్నాను. యాపిల్ కంపెనీ ఎన్ని యాపిల్వే ఉన్నాయి కదని చెప్పి యాపిల్వే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి కొంచెం కూల్ గ్యాజెట్ అని చెప్పాలి, ఎందుకంటే అన్నీ ఇలా పెట్టుకొని మనం నీట్గా మన పని అయితే మనం చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోవడానికి ఎడిటింగ్కి ఓకే, కానీ యా ఎడిటింగ్ ఒకటిని లైవ్లు కండక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. యాపిల్ కంపెనీ కాబట్టి కొంచెం నీట్గా మనం సౌండ్స్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది అంతే. ఇక్కడ ఇంకా ఉపయోగకరణం అంటే ఇవేనండి, ఇవైతే కొన్నాను. మిగతావి ఏం పాతవేలేండి, సరదాగా కొంచెం హంగామంగా ఉంటుందని కొన్నాను. ఆడైతే ఇది మనకి ఇచ్చాడు, కలర్ బాగుంటుంది కదంటే పెట్టుకో అని అంటే అని చెప్పి ఇచ్చాడనమాట. మంచోడు అండి వాడు. అండ్ తర్వాత అవునట్లు ఇదొకటి మర్చిపోయాను. ఇదేంటి అంటే ఈ బ్రాండ్ ఇక్కడే బాగుంటుందండి, జోబీ అని ఈ బ్రాండ్ చూడండి. ఇదే కొంచెం గట్టిగా ఉంటుంది. లాస్ట్ టైం అంటార్క్టికా తీసుకున్నాను, ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే ఈ గొరిల్లా ట్రైపాడ్లో ప్రాబ్లం ఏంటంటే ఈ కోన్లు ఇరిగిపోతే పోయినట్లే, ఒక్క లగ్గి ఇరిగిపోయినా పోయినట్లే, ఇంక మనం ఇంకేం చేయలేం. సో అందుకే నాకు ఇది అవసరం, ఎక్కువ పడతాయి వీటితోని. సో ఇది అనమాట. సో మనం ఇదైతే మీకు తెలుసు కదా, దేన్నైనా మనం ఉంచేసేయచ్చు, గట్టిగా ఫిట్టింగ్ గట్టిగా ఉంటుంది దీంతో. సో అందుకే ఇది తీసుకున్నాను. సో ఇవ్వండి, నేను కొన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే ఇవైతే నేను తీసుకున్నాను ప్రజెంట్.
ఇవైతే ఉపయోగం ఉంటుందని ఇవన్నీ కొండం అయింది. మీరు చూసుకుంటే ఈ ఇన్స్టా 360కి ఈ స్టిక్ అయినా ఇన్వి ఈ స్టిక్ ఉండాలి ఇన్విజిబుల్, ఎంత పెద్ద స్టిక్ ఉంది కదా అంటే కొట్టడానికి కాదండి ఆ ఇన్స్టాకి. ఏదైనా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కొన్నదంటే నా నా దుబాయ్ వచ్చి బంగారాలు వాచీలు నా అవసరం లేను కాదు, ఇవన్నీ ఉపయోగం ఉన్నవే. యాక్చువల్గా నేను ఇంకో మూడు కొనాలి, iPhone 13 Pro, సోనీ కెమెరా, ఇది డ్రోన్, అవన్నీ నెక్స్ట్ టైంకి వాయిదా వేసాను. అన్నీ ఒకేసారి అంటే తలుపు నొప్పి అయిపోతుందని చెప్పి ఇవి కొన్నాను. ఏం కొన్నా నా కోసం అని అనుకోకుండా మీకోసం అనే చెప్పాలి, ఇండైరెక్ట్గా చెప్పాలి. మీకోసం అంటే వీడియో కోసం, బాగా వీడియో వస్తుంది కదా ఇప్పుడు ఈ 360లు ఇవన్నీ నా నీకోసమే కొనుక్కున్నావు నీకోసమే కొనుక్కున్నావు అని చాలామంది కబుర్లు చెప్తారు. నా కోసం కొన్ని మోసేది ఎవరు, నేనే కదా. ఇప్పుడు ఇవన్నీ తరిపి మోపుడు బ్యాగు ద్రోణు ఈ బ్యాటరీ బరువు ఎంత ఉంది, 1 kg ఉంది ద్రోణు, 1 kg మొత్తం 5 kg మోసుకొని కొండ కిల్లిమంజారో కొండ 8 రోజులు ఎక్కాలంటే బాధ నాక మీక, నాకే కదా. అన్ని కెమెరాలు ఏదో ఒక్కసారి ద్రోణ ఎగరేస్తాం 8 రోజుల్లో, ఒక్క 2 సార్లు ద్రోణ ఎగర, 8 రోజుల్లో ద్రోణ ఎగరడానికి అందరూ ఉత్తు చేతులు తేలితే నేను ఒక్కరినే ద్రోణు ల్యాప్టాప్లు కెమెరాలు ఇవన్నీ అలగా బలగం వేసుకొని వాటర్ బాటిల్ అవన్నీ మోసుకొని వెళ్ళేసరికి నేను నీళ్ళు గారిపోతాను. అందుకే ఎక్కువ బట్టలు ఉండవు నాకు, సింపుల్గా ఒంటికేసి వంటి కొమ్ముగాలాగా సింగిల్ బట్టలతో, ఎందుకంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, కానీ ఈ ఎలక్ట్రానిక్స్ వల్ల మోర్ ఇంకా కెమెరాలు వస్తే అవన్నీ ఎక్కువైపోతాయి. అవన్నీ మోసుకొని నేను ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మోసినోడికే బాగా తెలుస్తుంది. అవన్నీ మోసుకొని వెళ్ళాలి, కొండలు ఎక్కాలి, అవన్నీ రికార్డులు చేయాలి, మళ్ళీ అవన్నీ భద్రపరుచుకోవాలి, ఛార్జింగ్లు పెట్టుకోవాలి. అబ్బో ట్రావెలింగ్ చేయడం ఒక ఎత్తు అయితే రికార్డ్ చేయడం ఇంకో ఎత్తు, ఎడిటింగ్ చేయడం ఇంకో ఎత్తు, అప్లోడ్ చేయడం. రోజుకి 9 గంటలు కష్టపడితే కానీ ఒక మంచి వీడియో మీ ముందుకు రాదు. ఓకే, ఇది నా కష్టం నాది అనమాట పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 3 నెలలు అన్నీ కొత్త కొత్త తీసుకుందాం డిసెంబర్లోగా. అందాకైతే వీటితో నా ఆఫ్రికా యాత్రని కొనసాగిద్దాం, తిరిగి ఆఫ్రికాలో కలుసుకుందాం. ఇది ఈ వీడియో ఎంతతో సమాప్తం. లైక్లు కమెంట్ మీకు ఏ గ్యాజెట్ నచ్చిందో, ప్రైస్లు ఏమైనా కావాలంటే కింద నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుందో అని అడగండి. ఫోన్ చేసి దుబాయ్ వెళ్తే ఆ దగ్గరికి వెళ్తే మనకి అన్నీ తిప్పి చూపిస్తారు, ఆడి దగ్గర కొనికండి, పక్కన ఇంకో 4 షాపులు అడగండి, మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. నేను ప్రమోషన్ అనుకోండి, ఆ దగ్గర రేట్లు తీసుకోండి, ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి, ఇంకోటి దగ్గరికి వెళ్ళాలని అందరి దగ్గరికి వెళ్ళండి, అందరితో చూసుకోండి రేటు. మన సార్ లలిత జ్యువెలర్ గారు చెప్పినట్లు డబ్బులు ఉడికిన రావు, 4 షాపుల్లో తిరగండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి, అది ఆయన థియరీ. ఓకే, ఇది ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. డైరెక్ట్ ఆఫ్రికాలోనే ఉంటాను. బాబా అండ్ జై హింద్.